కేసీఆర్ ఫెడరల్ ఫండ్ ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయన ఇవాళ కేరళ వెళుతున్నారు. పినరై విజయన్తో భేటీ అయి కీలక అంశాలపై చర్చ జరుపుతారు. 5 రోజుల పర్యటనలో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. కొన్నాళ్ల క్రితం ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల్లో చర్చకు తెరలేపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు పార్టీల అధినేతలతో మంతనాలు జరిపారు. అనంతరం ఎన్నికల హడావిడి తదనంతర పరిణామాల వల్ల కాస్త సైలెంట్ గా ఉన్నట్టు కనిపించినా గ్రౌండ్ వర్క్ మాత్రం కంటిన్యూ చేస్తున్నారాయన. తాజాగా కేరళ సీఎం పినరై విజయన్ ను కలవబోతున్నారు కేసీఆర్. ఇవాళ కేరళ వెళ్తున్న కేసీఆర్ త్రివేంద్రంలో సాయంత్రం 6 గంటలకు విజయంతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో విజయన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు కూడా జరిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 4 విడతల ఎన్నికలు ముగిశాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. గతంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమై చర్చలు జరిపారు కేసీఆర్. మరోవైపు ఈ టూర్లో కేసీఆర్ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, రామేశ్వరం కూడా వెళ్లనున్నారు.